మేకలొస్తున్నాయి, పులులు, జాగ్రత్త. 5వ భాగం. 4వ భాగంలో రాజేశ్వరి పార్వతికి వచ్చిన సంబంధం గురించి, సీతామహాలక్ష్మి చేసిన రాద్ధాంతం గురించి ఝాన్సీ ద్వారా తెలుసుకుంటుంది. సీతామహాలక్ష్మిని మార్చడానికి ఉపాయం ఆలోచిస్తుంది. అందులో భాగంగా ఝాన్సీని శేషగిరి రావింటికి పంపిస్తుంది. ఇక పరాంకుశం ఇంటిలో వ్రతానికి సోమయాజుల్ని వంట మరియు పౌరోహిత్యం వహించమని తాయారమ్మ ఆదేశిస్తుంది. కథ కొనసాగుతుంది. పరాంకుశం గారిల్లు పరమ సందడిగా ఉంది. సోమయాజులు నానా హైరాణ పడుతూ వ్రతం ముగించాడు. ఒక పక్క వంటలు, మరోపక్క పూజాతతంగంతో అష్టావధానం చేసి అష్టవంకర్లు పోతున్న దతని శరీరం. శ్రీలక్ష్మి తన ఫ్రెండ్స్తో చాప మీద కూర్చుని సోమయాజుల్ని చూసినప్పుడల్లా ముసిముసిగా నవ్వుతోంది. మన మేనేజర్ గారు చూడండే, విరాటరాజు కొలువులో భీముడిలా ఎలా గరిట తిప్పేస్తున్నాడో అంది పకపకా నవ్వుతూ. నీ మొహం భీముడలా బక్కచిక్కి ఉంటాడా అంది కనకసుందరి నవ్వుతూ. అజ్ఞాతవాసం కదా ఆహారం చాలక అంటూ గడుసుగా నవ్వింది శ్రీలక్ష్మి. గాడిపొయ్యిల వేడికన్నా వాళ్ల నవ్వుల వేడికి ఇంకా ఉడికిపోతున్నాడు సోమయాజులు. వీళ్ల పిండాలు పిల్లులకి పెట్ట, ఆడజన్మెత్తి పిడికొయ్యల్లా కూర్చుని నీలిగి నీలిగి నవ్వుతున్నారు. ఇందులో ఒక్కర్తి కూడా ఒక పూటైనా మొగుడికి ఆకేసి అన్నం పెట్టేది లేదు. భారతీయ సాంప్రదాయం తగలడిపోయింది. వీళ్లని కాదు వీళ్ల మొగుళ్ళని అనాలి. 400 రూపాయల ముష్టికి వీళ్ల చేతులకి పర్సులిచ్చి రోడ్డు మీదకి వదిలేసిన చచ్చు విధవలు, పుచ్చు సన్నాసులు. బాబాయ్ గారు, సోమయాజులు మనసులో పారాయణం చేస్తున్న దండకం ఆపి ఆవిడవైపు చూశాడు. ఎంత తీసుకుంటున్నారు అంటూ అడిగిందామే. సోమయాజులకి అర్థం కాలేదు. ఏంటమ్మా అంటున్నారు అన్నాడు తెల్లబోయినట్లుగా చూసి. అదే వంటకి ఎంత తీసుకుంటారని, మా ఇంట్లో కూడా వ్రతం చేయాలనుకుంటున్నాం. మీ వంటకాల ఘుమఘుమ బయట షామియానాల్లోకి వస్తుంటే మా ఆయన అడిగి రమ్మన్నారు అందామె వినయంగా. సోమయాజులకి ప్రాణం పోయినంత అవమానం వేసింది. ఈ మాట ఎవరైనా విన్నారేమోనని గరిట పక్కన పెట్టి చుట్టూ చూశాడు. శ్రీలక్ష్మి నవ్వుతూ ఇటే చూస్తోంది. ఆవిడ బ్యాచ్ అంతా ఆవిడ పక్కనే టూత్పేస్ట్ అడ్వర్టైజ్మెంట్లా పళ్ళు బయటపెట్టి నవ్వుతున్నారు. సోమయాజులు నిలువున నీరైపోయాడు. చూడకూడని వాళ్లే చూశారు. ఇక తన పరువు గోవింద అనుకున్నాడు ఏడు పాపకుని. ఏమంటారు అంటూ మళ్ళీ అడిగిందావిడ. నేను వంటవాణ్ణి కాదు మహాతల్లి అని ఢంకా బజాయించి చెప్పాలని నోరు తెరిచాడు ఎదురుగా తాయారు. ఏంటి సూర్యకాంతం, పంతులతో ఏంటి పని అంది ఆ వచ్చినావిడ వైపు చూస్తూ. ఏం లేదు వదిన, మీ అన్నయ్య కూడా వ్రతం చేయించాలని సంబరపడుతున్నారు. వంట తన్ని కుదుర్చుకురమ్మంటే రేటెంతో కనుక్కుందామని వచ్చాను అంది సూర్యకాంతం నవ్వుతూ. తాయారు సోమయాజుల వైపు చూసి, రేటా గీటా, మనవాడే. వ్రతం ఎప్పుడు పెట్టుకుంటారో కబురెడితే అతనే వస్తాడు అంది ధీమాగా. సోమయాజులు పొగవంక పెట్టుకొని పైకే ఏడ్చేశాడు. కాస్త పొయ్యి ఊదండి అంటూ సూర్యకాంతాన్ని తీసుకొని హాల్లోకి నడిచింది తాయారు. అప్పలస్వామి పకపకా నవ్వేసి, ఏంటండి అలా ఏడిసేస్తున్నారు, వంటంతా ఘుమఘుమా చేస్తే బేరాలు రాక చస్తాయా అన్నాడు. ఇక వడ్డన ప్రారంభించండి అంటూ తాయారు హుకుం జారీ చేసింది. సోమయాజులు హాల్లోకి వచ్చి చూశాడు. అతని గుండె గుబేలు మంది. బయట షామియాన నిండా జనం కిటకిటలాడుతున్నారు. తానిచ్చిన వెచ్చాలు 3 వంతులు తెగ్గోయించి తెప్పించింది తాయారమ్మ. జనం చూస్తే తిరునాళ్ళలా ఉన్నారు. ఇలా ఎంతమందికి ఈ వంటకాలు సర్దడం, పరాంకుశానికి ఆ విషయం చెప్దామన్నట్లుగా చుట్టూ చూశాడు సోమయాజులు. దూరంగా ఓ మూల ఎర్రటి షాల్ కప్పుకొని ఎర్ర మందారాన్ని చెవిలో పెట్టుకొని భక్తిగా కళ్ళు మూసుకొని కూర్చున్నాడు అతను. సోమయాజులు గబగబా అతని దగ్గరికి పరిగెత్తుకెళ్ళి, సార్ సార్ అన్నాడు గాభరాగా. తపోభంగమైన యోగిలా కళ్ళు తెరిచి సోమయాజుల వైపు చూశాడు పరాంకుశం. సార్, జనం చూస్తే చాలామంది ఉన్నారు, వండిన వంటకాలు చూస్తే ఇందులో 4వ వంతుకి రావు. ఇప్పుడెలా అన్నాడు ఏడుపు గొంతుతో. నన్నడిగితే నేనేం చెప్తాను నాయన, ఇందులో ఏదో తిరకాసు ఉండి ఉండొచ్చు. అలా కాని పక్షంలో మా ఆవిడ అంతమందిని పిలవదు, ధైర్యంగా వడ్డించు, నిన్ను ఆ దేవుడే కాపాడుతాడు అన్నాడు పరాంకుశం నిదానంగా. సోమయాజులు ఏడుపు మొహం పెట్టుకొని వడ్డన ప్రారంభించాడు. మొదటి పంక్తిలో పిల్లలు ఆడవాళ్లు కూర్చున్నారు. సోమయాజులు అతి జాగ్రత్తగా చాలా తక్కువగా వడ్డించాడు. కానీ పిల్లలు ఇంకా కావాలంటూ మారం చేశారు. ఆడవాళ్లు సోమయాజుల వంటకాలని తెగ మెచ్చుకొని మారడగటం మొదలెట్టారు. అతని కాళ్లలో వణుకు ప్రారంభమైంది. గంగాళాలు ఖాళీ అవసాగాయి. శ్రీలక్ష్మి ఆడవాళ్ళని రెచ్చగొట్టి విస్తళ దగ్గరుండి లేవకుండా చేసింది. ఆహా, ఏం వంట సార్, నలుడు భీముడు మీ ముందు బలాదూర్. అప్పలస్వామి చెప్తే ఏంటో అనుకున్నాను, మైసూర్ కేఫ్లో మీ దోశ ఎలా ఉంటుందో రుచి చూడలేదు, కానీ ఈరోజు వంటలు మాత్రం బ్రహ్మాండం అని కవ్వించి మరీ తిన్నది.
అంతే రెండో వరుసకి గిన్నెలు ఖాళీ అయ్యాయి. సోమయాజులు దిక్కుతోచక కాళ్ళు తొక్కుకుంటూ అక్కడే ఉండిపోయాడు. విస్తళ దగ్గర కూర్చున్న వాళ్ళు నోరావలించి చూస్తున్నారు. ఇంకా వడ్డించరేం అంటూ గావుకేక పెట్టింది తాయారు. ఏం వడ్డనా, గిన్నెలు అడుక్కి వెళ్ళాయి, మంచి వంటవాడినే తెచ్చావు అంది తాయారు తల్లి అక్కడికొచ్చి. తాయారు మొహంలో ఫీలింగ్స్ మారిపోయాయి. పెద్ద పెద్ద అడుగులేస్తూ వంట చావిడిలోకి వెళ్ళి, ఏమయ్యా సోమయాజీ, నీకు అసలు బుద్ధుందా అంది కోపంగా. సోమయాజులు హిమపాతానికి గురైనట్లు వణికిపోతూ, నేనేం చేశానండి అన్నాడు. తాయారు పళ్ళు గిట్టుకరిచి చూసింది అతని వైపు. ఏం చేశానని నంగనాచి ప్రశ్నలేస్తున్నావా? అవతల మూడొంతుల మంది జనం నోరావలించి చూస్తుంటే అప్పుడే వంటకాలైపోతే ఏం చేద్దామనుకున్నావు? ఇప్పుడు వాళ్ళ సంగతి ఏమిటి అంటూ గాండ్రించినట్లు అడిగిందామె. సోమయాజులు ఆగిపోతున్న పెదవుల్ని తడిచేసుకుంటూ, నా తప్పేముందండి, నేను చెప్పినన్ని వెచ్చాలు మీరు తెప్పించకుండా తెగ్గోశారు, నేను అప్పుడే అన్నాను కదండి చాలవని అన్నాడు సాధ్యమైనంత సాత్వికంగా. అయినా తాయారమ్మ హీటెక్కిపోయింది. నీ బోడి వంటకం కూల్చినట్లే ఉంది, నువ్వు వండితే పిండాన్ని కాకులు కూడా ముట్టవని చెప్తే కదూ నేను దేశంలో వంటవాళ్ళెవరూ లేనట్లు నిన్ను పెట్టాను, నిన్ను జనం లొట్టలేసేట్లు ఎవరుండమన్నారు? అందుకే కదా నేను వెచ్చాల్ని మూడొంతులు తెచ్చి తగలెట్టాను. ఈ మాత్రం తెలివితేటలకి ఆడాళ్ళని అదుపులో పెట్టాలని సార్క్ లెక్చర్లు ఇస్తున్నావా? లోన్లు శాంక్షన్ చేయకుండా అటెండర్లు నేర్పిస్తున్నావా? లేడీ క్లర్కులతో సరసాలొకట నీ మొహానికి. ఇప్పుడు సావిట్లో జనానికి ఏం జవాబు చెప్తావో చెప్పు. ఆవిడ పాత సినిమా యాక్టర్లా తనే పాడుతూ గెంతుతుంటే జనం హడలి మెల్లగా జారుకోసాగారు. అప్పలస్వామి వస్తున్న నవ్వాపుకుని, ఇక పదండి, మన పోర్షన్ అయిపోయింది, చిక్కాడలే దొర, దొరికాడలే దొర అంటూ శ్రీలక్ష్మి గ్రూపుని తొందర చేశాడు. పరాంకుశం గబగబా మేడెక్కి తన గది తలుపులు మూసుకున్నాడు. ఇక అక్కడ మిగిలింది తాయారు, సోమయాజులు మాత్రమే. ఝాన్సీ అలా మొదటిసారిగా తల్లిని ఎదిరించి ఇంట్లో నుంచి బయటకు వచ్చిందే కానీ మనసు మాత్రం స్థిమితంగా లేదు. ఇప్పుడేం చెయ్యాలి, అసలు తనేం చేయాలనుకుంటున్నది? అలాంటి ప్రశ్నలు ఆమెనే తిమింగలాల్లా తినేస్తున్నాయి. తిరిగి ఇంటికి వెళ్ళక తప్పదు. అప్పుడు ఒక భయంకరమైన సీన్ తన కోసం రెడీగా ఉంటుంది. ఈ పాటికి అక్కగారిని తినేస్తుంటుంది తల్లి. ఆమె బాధగా ఆలోచిస్తూ నడుస్తుంది. హలో, ఝాన్సీ వెనక్కి తిరిగి చూసింది ప్రతాప్. ఆమె కళ్ళు ఆనందంతో మెరిశాయి. మీరా అంది. అవును, మీరేంటి ఈ దారిని పట్టారు అన్నాడు అతను. ఝాన్సీకి వెంటనే ఏం జవాబు చెప్పాలో తెలియలేదు. ఊరికే అంది పొడిగా. అతను ఆమె వైపు అనుమానంగా చూసి, మీరు అదోలా ఉన్నారు అన్నాడు. ఏం లేదు అంటూ నవ్వడానికి ప్రయత్నించింది ఝాన్సీ. సరే రండి, మీతో చాలా మాట్లాడాలి అంటూ పార్కు వైపు దారి తీశాడు ప్రతాప్. నాతోనా అందామె ఆశ్చర్యంగా అతన్ని వెంబడిస్తూ. అతను దారిలో మరేం చెప్పలేదు. ఇద్దరూ నిర్జీవంగా ఉన్న ఒక ప్రదేశంలో కూర్చున్నారు. చెప్పండి అందామె. అతను కాసేపు ఆలోచనగా చూసి, మీ అత్తయ్య గారు కనిపించారు అన్నాడు. ఎవరు అంది ఝాన్సీ అర్థం కానట్లుగా. అదే మీ రాజేశ్వరి అత్తయ్య. ఝాన్సీ మొహంలో కళ్ళ తగ్గింది. ఏం చెప్పింది అంది మెల్లగా. అదే ఎలా చెప్పాలో తోచక అన్నాడు అతను ఆమె వైపు సందిగ్ధంగా చూస్తూ. మీరేదో వారు డిక్లేర్ చేయబోతున్నారటగా, దానికి నన్ను చేయూత ఇవ్వమని. ఏ విధంగా ఆశ్చర్యంగా అడిగింది ఝాన్సీ. అతను వెనక్కు చేతులా నుంచి మెల్లగా చెప్పసాగాడు. మన ఇద్దరం ఒక రకంగా మాతృస్వామ్య పాలన పీడితులం. అందుకే మనకి ఒకరి బాధ మరొకరికి తెలుసు. అందుకే మనం ఒకరికొకరముగా సహాయపడినట్లు ఈ లోకంలో ఇంకెవరూ సహాయపడరు. ఇంతకు నా గురించి మీ అభిప్రాయం ఏమిటి అంటూ అడిగాడు అతను. ఝాన్సీకి వెంటనే జవాబేం చెప్పాలో తోచలేదు. ఒక మంచి స్నేహితుడని అంది నసిగినట్లుగా. అంతకంటే ఒకడుకు ముందుకెళ్ళి ఆలోచించలేరా? ఆమె ఉలిక్కి పడినట్లు చూసింది అతని వైపు. అతను నవ్వి, కంగారు పడకండి, నేను ఇదివరకే మీకు ఒకసారి నా ఉద్దేశం తెలియపరిచాను. తిరిగి అదే ప్రస్తావిస్తున్నాను. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అలా పెళ్లి చేసుకుంటే ఈ కథకి రక్తి ఉండదు. మన ఇంట్లో పెద్దవాళ్ళకి జ్ఞానం రాదు, కాబట్టి ఒక చిన్న నాటకం అంటూ ఆగాడు అతను. మరి అంటూ అడిగింది ఝాన్సీ. ఇలా దగ్గరికి రండి, ఇది పరమరహస్యం అంటూ ఆమె దగ్గరగా జరిగి చెవిలో చెప్పాడు అతను. అతను చెప్పిన విషయం విని ఆమె మొహం ఎర్రబడింది సిగ్గుతో. నిజం అనుకోకండి, ఇదంతా నాటకం మాత్రమే. లేకపోతే మా అమ్మ నన్ను వాళ్ళన్న కూతురు శూర్పణకిచ్చి చేయాలని ప్లాన్ చేస్తోంది అన్నాడు ప్రతాప్ పళ్ళు నూరుతూ. మీ అమ్మగారి పేరేమిటి కుతూహలంగా అడిగింది ఝాన్సీ. మంగతాయారమ్మ, తాయారు అంటారు అందరూ. ఆవిడ దర్శన భాగ్యం ఎప్పుడో. ఎప్పుడో ఎందుకు, రేపే అన్నాడు ప్రతాప్ నవ్వుతూ. అమ్మో అంది ఝాన్సీ భయంగా. అలా అంటే మా అమ్మ నిన్ను పాతాళానికి అణిచేస్తుంది. మా అమ్మ కంటే ఏడాకులు ఎక్కువ చదివితేనే కథ రక్తి కట్టేది. నీ పేరు ఝాన్సీ లక్ష్మీబాయి కదా,
ఆ పేరుకున్న గౌరవం కాపాడు అన్నాడు ప్రతాప్ కొంటగా. జాన్సీ సిగ్గుగా తలదించుకుంది. సరే, చీకటి పడుతుంది, నువ్వు వెళ్ళు మరి అన్నాడు ప్రతాప్. జాన్సీ వెళ్ళబోతుంటే అతను అలాగే నిలబడి చూశాడు ఆమె కనుమరుగయ్యేంత వరకు. ఎవరా అమ్మాయి? జాన్సీ లక్ష్మీబాయి, నువ్వు రాణా ప్రతాప్వి, ఆవిడ జాన్సీ లక్ష్మీబాయి అన్నమాట. అప్పుడు ఉలిక్కిపడి పక్కకు చూశాడు ప్రతాప్. పరాం కోసం నిలబడి ఉన్నాడు అక్కడ. డాడీ అన్నాడు విస్మయంగా. అవునరా, నేనే అన్నాడు పరాం కోసం. మీరు చూశారా? చూడ్డమేం కర్మ, విన్నాను. ఆ పిల్లకేంటో కథ నూరిపోస్తున్నావు, మీ అమ్మ గుర్తుందా అన్నాడు పరాం కోసం కొడుకుని నిశితంగా గమనిస్తూ. ప్రతాప్ తలదించుకొని, గుర్తుండబట్టే కథలు చెప్పాల్సి వచ్చింది అన్నాడు. అమ్మాయి బాగుంది కానీ ఇబ్బందుల్లో పడతావేమో అన్నాడు పరాంకుశం జాలిగా. ప్రతాప్ తండ్రి వైపు అదోలా చూసి, మీ అండదండలుంటే ఇబ్బందుల్ని నెట్టేస్తాం డాడీ అన్నాడు. పరాంకుశం నిస్పృహగా నవ్వాడు. నా అండ దేనికి పనికొస్తుందిరా, నన్ను నేనే ఉద్ధరించుకోలేని స్థితిలో ఉన్నాను. మీ అమ్మ తన కింగ్డమ్ని ఆఫీస్ దాకా ఎక్స్టెండ్ చేసింది, అక్కడ కూడా వీసమెత్తు పరువు లేకుండా పోయింది. మొన్న మా మేనేజర్ సోమయాజుల్ని కొట్టినంత పనిచేసిందిగా, అది కథలుగా చెప్పుకుని ఆఫీస్ అంతా నవ్వుకుంటుంటే నాకు చావొచ్చినా బాగుండును అనిపిస్తోంది. అందరూ మా సింహం గాడంత అదృష్టవంతులుంటారా అన్నాడు బాధగా. సింహం ఎవరు డాడీ? నా ఫ్రెండు నరసింహం, వాడు కాలేజీలో అథ్లెటిక్స్ ఛాంపియన్, మంచి అరేటర్, 6 అడుగుల పర్సనాలిటీ. అందరూ ముద్దుగా వాణ్ణి సింహం అని పిలుచుకునేవాళ్ళం. వాడి షార్ప్నెస్ చూసి ఏ ఐఏఎస్ ఆఫీసర్ అవుతాడని అనుకునేవాళ్ళం. కానీ వాడు చివరికి సంతోషం మొగుడయి ఏడ్చి ఏడ్చి గుండె ఆగి చచ్చిపోయాడు. వాడి కథ అలా ముగిసిపోయింది అన్నాడు పరాంకుశం. అలా చెప్తున్నప్పుడు అతని కళ్ళలో లీలగా నీళ్లు తిరగడం గమనించాడు ప్రతాప్. తండ్రిని అంతగా కదిలించి వేసిన స్నేహితుని మరణం గురించి తెలుసుకోవాలనిపించింది ప్రతాప్కి. అసలేం జరిగింది, ఆయన ఎలా చనిపోయారు అంటూ ఆతృతగా అడిగాడు ప్రతాప్. అదంతా ఓ జాలి కథ, పద నడుస్తూ మాట్లాడుకుందాం అంటూ ముందుకడిగేశాడు పరాంకుశం. ఆవిడ, అదే మా వరంగాడి పెళ్ళాం, ఏదో కాలేజీలో లెక్చరర్ అనుకుంటాను, ఎర్రగా బుర్రగా ఉందని కట్నం లేకుండా కట్టుకున్నాడు. నరం ఎవరు డాడీ? ఆశ్చర్యంగా అడిగాడు ప్రతాప్. అదే మా సింహంగాడు, పెళ్ళయ్యాక వాడి ఆకారం నరంలా తేలిందని అందరూ వాడిని నరం అని పిలిచేవారట. ప్రతాప్ జాలిగా చూశాడు తండ్రి వైపు. ఏం చెప్పాను? సంతోషాన్ని కానీ కట్నం లేకుండా చేసుకున్నాడని చెప్పాను కదా, తీరా ఆవిడకి కృతజ్ఞత లేనే లేకుండా పోయింది. ఆవిడ ఎంతసేపు పక్క వాళ్ళని ఎదురువాళ్ళని చూసి ఏడుస్తూనే ఉండేదట. తనకంటే ఎవరైనా తెలివైన వాళ్ళైతే ఏడుపు, అందమైన వాళ్ళైతే ఏడుపు, అంతా ఏడుపు 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 మయం చేసి పారేసిందట. ఇతరుల ఔన్నత్యాన్ని, ప్రగతిని, సుఖాన్ని, సౌఖ్యాన్ని ఆవిడంత దుఃఖభాజనంగా తీసుకున్న వాళ్ళు ఈ ప్రపంచంలోనే అరుదని చెప్పి వాపోయాడు మా నరసింహం. ఎప్పుడు చూసినా ఏడ్చి ఏడ్చి గుండె నొప్పని, కళ్ళు తిరిగిపోతున్నాయని, బీపీ అని, వాడి ప్రాణాలు కాల్చుకు తిని పగలు తిండి రాత్రులు నిద్ర లేకుండా చేసి వాడిని చివరికి అర్ధాంతరంగా కాటికి సాగనంపిందా మహా ఇల్లాలు అన్నాడు ఆవేశంగా పరాంకుశం. డాడీ, ఇవన్నీ వింటుంటే పెళ్లి చేసుకోవాలన్న ఆశ పూర్తిగా నశించిపోతోంది అన్నాడు ప్రతాప్. నిజమే బాబు, పెళ్లి మగాడికి లాటరీ లాంటిది. సరైన భార్య దొరికిందా, అతను ఎంతో ఉజ్వలంగా ప్రకాశించి సంఘంలో గౌరవమైన స్థానం పొందుతాడు. ప్రతి మగవాడి ప్రగతి వెనక ఆడదాని హస్తం ఉంది, అది ముమ్మాటికి నిజం. కానీ ఆ నిజమైన 100కి 100 పాళ్ళు స్త్రీమూర్తి అందరికీ లభించదు. పెళ్ళి అంటే హాయిగా సుఖపడటానికి అనుకున్నాను, బాప్రే నేను చూసినవి విన్నవి జీవిత ఖైదు అని నిరూపిస్తున్నాయి అన్నాడు ప్రతాప్ భయంగా. అందుకే నువ్వు మీ అమ్మ చెప్పినట్లు మీ మామయ్య కూతురు శూర్పణకని చేసుకోకు, దాన్ని చూస్తుంటే నరవాసన వరవాసన అనే బ్రహ్మరాక్షసి గుర్తొస్తుంది నాకు, దానికి అన్ని మేనత లక్షణాలు వచ్చినట్లున్నాయి అంటూ సలహా ఇచ్చాడు పరాంకుశం. ప్రతాప్ తలపంకిస్తూ తండ్రి వెనకే నడిచాడు. నువ్వు ఇక్కడే ఆగు, ఇద్దరం కలిసి వెళ్తే మనమేదో గూడు పుటాణి చేస్తున్నామని అనుమానిస్తుంది మీ అమ్మ. నేను వెళ్ళాక ఓ 10 నిమిషాలు ఆగిరా అంటూ కొడుకుని రోడ్డు మలుపులోనే ఆపి ఇంటివైపు నడిచాడు పరాంకుశం. ప్రతాప్ అలాగే నిలబడిపోయాడు. ఇంట్లోకి వెళ్ళాలంటే జాన్సీ గుండె దడదడలాడింది ముందు భయంతో. కాసేపు అలాగే నిలబడిపోయింది బయట. ఇంత భయస్థురాలు తనేం చేయగలదు అసలు? తన ఎదుట తల్లి, తండ్రి, సంఘం, అక్క, తమ్ముడు, బంధువులు, స్నేహితులు రెట్టింపు ఆకృతులు పొంది నిలబడి తనని నిలదీసి నిలవేస్తున్నట్లుగా వణికిపోయిందామె. తను ప్రతాప్ చెప్పినట్లు చెయ్యలేదు, తన వల్ల కాదు. తల్లి అరిచి గీ పెడుతున్నట్లు, తండ్రి పరువు పోయి ఆత్మహత్య చేసుకున్నట్లు, తమ్ముడు అవమానం భరించలేక ఇంట్లోంచి పారిపోయినట్లు,
లోకం చేసే అవహేళనల్ని భరించలేక అక్కగారు పిచ్చెక్కిపోయినట్లు ఎన్నో భయాలు అనుమానాలు. నిలువునా వణికిపోయింది ఝాన్సీ. నిజమేనా? నిజంగానే తను ఆడబోయే నాటకం ఇంతకు పరిణమిస్తుందా? సత్ఫలితాలనివ్వకపోగా తన కుటుంబాన్ని బలి తీసుకుంటుందా? అప్పుడు తనని ఎవరు క్షమిస్తారు? దేనికోసం తనింతకి తెగిస్తోంది? అంతా వృధాయేనా? ఝాన్సీ నీరు కారిపోతున్నట్లుగా నిలబడిపోయింది. లోపల నుండి అమాంతం మళ్లీ కేకలు వినిపించాయి. రాణి, దాని సంగతి అటో ఇటో తేల్చేస్తాను. నా సంగతి తెలిసి కూడా అది ఎదిరించిందంటే అదంతా ఈయన నిర్వాకం కదూ. దిష్టుబొమ్మల ఈయన కంచెడు లాగించడానికి తప్ప దేనికి పనికొస్తారు? ఆడపిల్లయి ఉండి కూడా అది అర్ధరాత్రి దాకా వీధుల వెంబడి షికార్లు కొడుతుంటే చూస్తూ కూర్చుంటారా? అది నా చెయ్యి పట్టుకుంది ఈరోజు, రేపు పీక పిసుకుతుంది అంటూ ఆయాసంగా ఆగింది సీతామహాలక్ష్మి. అంతకు తెగించిందేనమ్మా నీ చిన్న కూతురు. దేశంలో అన్ని పేర్లుండగా ఝాన్సీ లక్ష్మీబాయని పెట్టావుగా. కత్తి జళిపించి మరీ తిరుగుతోంది రోడ్ల మీద. దాన్ని నువ్వు అదుపులో పెట్టకపోతే అది నీ పరువు బజార్లో వేలం వేయడం ఖాయం. ఆనక ఆలోచించి ప్రయోజనం ఉండది అంటూ ఇంకాస్త ఎగదోసింది ముత్యాలమ్మ. ఏడ్చింది, దాని బొందిలో ప్రాణముండగా ఉచ్చేసినట్లుగా లాగేస్తాను. అది చచ్చినా నాకు పర్వాలేదు. నా మాట వినని వాళ్ళని బ్రతకనీయను. పూనకం వచ్చినట్లు ఊగిపోతూ అంది సీతామహాలక్ష్మి. ఝాన్సీలోని భయం ఆ మాటలతో రెక్కలొచ్చినట్టుగా ఎటో ఎగిరిపోయింది. ఇంతసేపు తను ఎంత పిరికిదైపోయింది. పరువు మనిషిని ముందుకు నడవకుండా పిరికివాళ్ళని చేసి నిలబెట్టి ఆడించే మాట. ఎవరో ఏదో అనుకుంటారని మన నీడని చూసి మనమే వణికిపోవడం ఎంత వెర్రితనం. అసలు ఎవరికేం పట్టింది తమ గురించి ఆలోచించడానికి? ఇది తమ ఇంటి సమస్య, దీంతో ఎవరికేం సంబంధం లేదు. ప్రతి మనిషి జీవితము అతి స్వల్పం. కృతకమైన మిథ్యా గౌరవాలకి ప్రాధాన్యత ఇచ్చి ఉన్న సుఖాన్ని అంతం చేసుకోవడం తెలివి తక్కువ. ఒకరి సుఖాన్ని మరొకరు నిర్దాక్షిణ్యంగా దోచుకుంటుంటే పరువు అనే మూడక్షరాల పదానికి ప్రాధాన్యత ఇచ్చి అందరూ ఆహుతి అయిపోవడం అమానుషం. తమ ఇంటి కోసం, తమ స్వాతంత్రం కోసం తనే ముందడుగు వెయ్యాలి, తప్పదు. ఝాన్సీ వెంటనే చేతిలోని పర్స్ తెరిచి అందులో పసుపు దాటికి వెళ్లాడుతున్న గిల్టు మంగళసూత్రాన్ని మెడలో వేసుకుంది. ఆ పని చేస్తున్నప్పుడు ఆమె చెయ్యి సన్నగా వణికింది. కానీ వెంటనే రాజేశ్వరిని, ప్రతాప్ని తలుచుకుంది. దాన్ని కొంగు వెనక్కి తోసి ఏమీ ఎరగని దానిలా ఇంట్లో ప్రవేశించింది మామూలుగా. ఝాన్సీని చూసి కళ్ళు పెద్దవి చేసింది ముత్యాలమ్మ. రామారావు తాను ఇంకా కలుగ చేసుకోకపోతే బాగోదన్నట్లుగా, ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు అన్నాడు. అతను కాస్త గట్టిగా అందామని ప్రయత్నం చేశాడు, కానీ ఆ ప్రయత్నం ఫలించలేదు. సినిమాకి వెళ్ళాను ఫ్రెండ్తో, బస్ దొరకలేక లేట్ అయింది అంది ఝాన్సీ. రామారావు మరింకేం మాట్లాడలేనట్టు పేపర్ తీసుకుని ముందు గదిలోకి వెళ్ళిపోయాడు. ఆ సన్నివేశం చూసి సీతామహాలక్ష్మి గంగవెర్రెలెత్తినట్లు ఊగిపోయింది. తండ్రి అడగడము, కూతురు జవాబు చెప్పడము ఎంత బాగుందో చోద్యం. ఎవరితో వెళ్ళామని అడగడేం మాతగాడు అంటూ సాగదీసింది ముత్యాలమ్మ. క్లైమాక్స్ సీన్ కోసం క్రింద తరగతి ప్రేక్షకరాల్లా తెగ ఎదురుచూస్తోంది ఆవిడ. ఏమని అడుగుతాడు ఆయన? ఆయనకి చేతనైంది తినడం ఒకటే. ఆ అలసి చూసుకునే అది రేసుగుర్రంలో పరుగులు తీస్తోంది అంటూ సీతామహాలక్ష్మి లేచి నిలబడింది. ఝాన్సీ అదేం గమనించినట్లుగా బాత్రూంలోకి వెళ్ళి కాళ్ళు కడుక్కొని వచ్చింది. అక్క, ఆకలేస్తుంది, అన్నం పెట్టు అంది బింకంగా. పార్వతి నిలువుగుడ్లేసుకొని చూసింది చెల్లెల వైపు. ఏంటక్క అలా చూస్తున్నావు, వంట చేయలేదా అంది ఝాన్సీ పార్వతి వైపు చూస్తూ. ఇక ఆవేశం పట్టలేకపోయింది సీతామహాలక్ష్మి. ఒక్క ఒదుటిన ఝాన్సీ ఉన్న చోటుకు వచ్చి గట్టిగా జడ పట్టుకుంది. మర్యాదగా జడవదులు అంది ఝాన్సీ కోపంగా. ఏం చేస్తావే, ఈరోజు అటో ఇటో తేలిపోవాలి. పిన్నిని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నీ ఇష్టం వచ్చినట్టు తిరిగి ఇప్పుడింటికి వస్తావా అంటూ పళ్ళు కళ్ళు బిగించి జడ పట్టుకొని ఆవేశంగా ఊపింది సీతామహాలక్ష్మి. ఆ సీన్ చాలా నచ్చింది ముత్యాలమ్మకి. అయినా తను జోక్యం చేసుకోకపోతే రక్తి కట్టదు అన్నట్లుగా వచ్చి సీతామహాలక్ష్మి చేయి పట్టుకొని, చాలే వదులు, ఎవరైనా చూస్తే పరువు గంగలో కలుస్తుంది. చెట్టంతైన పిల్లల్ని కొట్టి ఎంతవరకమ్మా బాగు చేయగలవు, ఎవరి ఇంగితం వాళ్ళకి తెలియాలి కానీ అంది సాగదీస్తూ. ఆ మాటల్లోని పుల్లవిరుపుకి సీతామహాలక్ష్మి కుక్కర్లో పెట్టిన టమోటా పండులా ఉడికిపోయింది. అయినా ఏం చెయ్యలేని నిస్సహాయత. దానికే దయ్యం పట్టిందో తెలీదు, కానీ అది నా మాటంటే వణికిపోయేది. ఉన్నట్టుండి అదిలా ఎదిరిస్తోందంటే నిజంగా నా కొంపకి శని పట్టిందో ఏమో. ఈ దరిద్రాన్ని ఎలా వదిలించుకోవాలో, ముత్యాల్లాంటి పిల్లలు మండ్రగబ్బల్లా తయారయ్యారు అంటూ శోకాలు తీసింది సీతామహాలక్ష్మి. ఆ ధాటికి తట్టుకోలేనట్లుగా హర్నాద్ మెట్టుదిగి బయటికెళ్ళి నిలబడ్డాడు. రామారావు కూర్చున్న చోటనే కళ్ళు మూసుకొని యోగనిద్రలోకి వెళ్ళిపోయాడు అలవాటుగా. ఇక ఏదీ చాతకానిది పార్వతి.
ఆ అమ్మాయి నిలబడిన చోటే చచ్చిన బల్లిగా గోడకు అతుక్కొని నిలబడిపోయింది. సీతామహాలక్ష్మి ఉన్నట్టుండి తిట్లు లంకించుకోవడంతో కాస్త కంగు తిన్నది ముత్యాలమ్మ. తనిప్పుడు ఎదురందుకుందంటే సీతామహాలక్ష్మికి ఒళ్ళు మండి తన ట్రంకు పెట్టే వీధిలోకి విసిరేసి తనని మెట్లు దిగే అవసరం లేకుండానే కిందికి గిరాటెట్టగల శక్తి స్వరూపిణి అని ఆమెకు తెలుసు. తీరా అలా చేస్తే తనకి వడ్డీ కాదు కదా, అసలు కూడా దక్కదు. తన దగ్గర కరపత్రాలు ఏమున్నాయి కనుక కోడలు తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి ఇంత అన్నం మెతుకులు ఏ జామకో పడేస్తుందని ఇలా వచ్చింది. ఇక్కడ తన పని సుఖంగానే ఉంది, ఎందుకు ఉత్తపుణ్యానికి చెడగొట్టుకోవాలి. అందుకే కాసేపు మౌనం పాటించింది. గడప మీద కూర్చున్న ఝాన్సీ చెంగు జారింది. మెడలో తళతళ మెరుస్తున్న మంగళసూత్రాలు ముత్యాలమ్మ కళ్ళ పడరే పడ్డాయి. షాక్ కొట్టినట్లయింది ఆవిడికి. కళ్ళు బాగా నులుముకొని మరీ చూసింది. సందేహం లేదు, కొత్త మెరుగుతో కొత్త పసుపుతాడుతో నిగనిగలాడుతూ మెరుస్తున్నాయి. హారి పిండమో, కొంప ముంచావు కదే అనుకుంది బుగ్గలు నొక్కుని. ఆ వెంటనే ఆవిడికి నవ్వు ముంచుకొచ్చింది. సీతామహాలక్ష్మి ఎప్పుడు మావంశం మావంశం, మా చెంబు మా తప్పాళ అంటూ గొప్పలు చెప్పుకొని డబ్బా వాయించుకుంటుంది. ఈ దెబ్బతో కూతురు చేసిన పనికి తలకాయ పాతాళంలో పెట్టుకుని తిరుగుతుంది. అదీగాక ఈ బ్రహ్మాండమైన రహస్యాన్ని ముందుగా పట్టుకుంది తనొకర్తే. తనకి చచ్చినట్లు లొంగి తీరుతుంది సీతామహాలక్ష్మి. అలా అనుకోగానే ఆవిడికి గొప్ప ఆనందం వేసింది. తిండి తినకుండా ఈ సంగతి బయటకు లాగితే వాళ్ల సంగతి ఏమో కానీ తనకి ఏకాదశి అవుతుంది. అన్నం లేకపోతే అస్సలు ఉండలేదు తను. ఏమమ్మా పార్వతి, ఏ పుట్టి మునిగిపోయిందని తిళ్ళు మానేసి మంచాల కతుక్కొని ఆలోచిస్తున్నారు? లేవండి, అన్నాలు తిందురు గాని అంది తిండి సంగతి గుర్తు చేస్తూ. మా కడుపులు నిండిపోయాయిలే పిన్ని, నువ్వు తిను, నువ్వు ఉండలేవు అంది సీతామహాలక్ష్మి నీరసంగా. ఇప్పుడేం జరిగింది సీత, ఇల్లన్నాక ఏదో ఒక సమస్య ఉండనే ఉంటుంది. అందుకు వండుకున్న వంట గిన్నెల్లో ఊరబెట్టి కడుపుల్ని ఎండగట్టుకుంటారా? నిండింట్లో అలా పస్తులు పడుకోకూడదమ్మా, లేవండి అంది. మేం తింటాంలే, తినక తప్పేదేముంది, పార్వతి పిన్ని కొడ్డించు అంది. పార్వతి లేచి ముత్యాలమ్మకి భోజనం పెట్టి పిలిచింది. మాయదారు సీత మాట పెలుసుగా ఉన్నట్టుంటుంది కానీ మనసు మాత్రం వెన్న. నేను తిండి తినకపోతే భరించలేదు. మిమ్మల్ని అందరినీ అలా కూర్చోబెట్టి తినాలంటే సిగ్గుగానే ఉంది. కానీ పెద్దముండా దాన్ని పస్తుంటే సోషొచ్చి పడిపోతాను, అప్పుడు మీకు మరీ కష్టం అంటూ మారొడ్డించుకొని మరీ తింది ముత్యాలమ్మ. ఝాన్సీ అదే అదనగా లేచి ముత్యాలమ్మ దగ్గరగా వచ్చి మంచినీళ్లు కావాలా మామా అంది. ముత్యాలమ్మ నోట్లో ముద్ద గొంతులోకి దిగకుండా వెనక్కు తన్నుకొచ్చింది. ఈ పిల్ల మూలంగా ఇంట్లో యుద్ధం జరుగుతుంటే తనకేం పట్టనట్లు మంచినీళ్లు కావాలా అని పరామర్శిస్తోంది. ముత్యాలమ్మ అడగకుండానే మంచినీళ్ళు అందించింది ఝాన్సీ. అలా అందిస్తున్నప్పుడు కావాలనే మళ్ళీ కొంగు వదిలేసింది. మెడలోని పసుపు తాడు ముందుకు పడి అందులోని మంగళసూత్రాలు పడగవిపిన నాగసర్పంలా తలాడించినట్లు ఊగుతుంటే సర్పద్రష్టలా చూసింది వాటిని ముత్యాలమ్మ. ఝాన్సీ ఎరగనట్లు వాటిని జాకెట్లోకి వేసుకుంటుంటే పిల్లా అంది రహస్యంగా. ఝాన్సీ ఏంటన్నట్లుగా చూసింది. ఏంటవి అంది గుసగుసగా. మంగళసూత్రాలు అంది ఝాన్సీ అమాయకంగా. ముత్యాలమ్మ నివ్వెరపోయింది ఆ జవాబు విని. అదే పెళ్లి కాని నీ మెడలోకి ఎందుకు వచ్చినాయి? వేసుకుంటే అంటే ఫ్యాషనా? కాదు, ప్రతాప్ వేసుకోమన్నాడు. వాడేవడు? ఝాన్సీ జవాబు చెప్పడానికి సిగ్గుపడింది. ఏంటలా నానుస్తున్నావు, మీ అమ్మకు తెలిస్తే డొక్క చీలుస్తుంది అంది ముత్యాలమ్మ కాస్త కోపంగా. ఎలా చీలుస్తుంది, నేనసలే వట్టి మనిషిని కానుగా. ముత్యాలమ్మ పక్కలో బాంబు పడినట్లు ఉలిక్కిపడింది. ఏంటి నువ్వంటున్నది అంది గాబరాగా. నిజం మా అమ్మ, ఇందాక నేను ప్రతాప్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాం కూడా, ఆవిడ చెప్పింది మూడో నెలట. ముత్యాలమ్మ గతుక్కుమంది. మీ అమ్మ సంగతి తెలిసి కూడా ఇంత పనిచేశావా? ఇంతకు ఆ ప్రతాప్ ఎవడు, నిన్ను పెళ్లి చేసుకున్నాడా? అయితే కొంప ముంచాడు వెదవ అంది ముత్యాలమ్మ కసిగా. లేదు మా అమ్మ, మంచోడే కానీ వాళ్ళమ్మ రాక్షసట, అందుకే భయపడి నన్ను చేసుకోవడం లేదు. ఏడ్చినట్లుంది, నీతో తిరిగినప్పుడు లేదు? మరి ఆ మంగళసూత్రం ఎవరు కట్టినట్లు? నేనే కొనుక్కొని వేసుకున్నాను. మంగళసూత్రం లేకుండా కడుపుతో ఉంటే బాగోదని చెప్పాడు ప్రతాప్. ముత్యాలమ్మ గబగబా చేయి కడుక్కొని తీరుబడిగా తలపట్టుకుంది. ఝాన్సీ ఏం పట్టనట్లు కంచెమెత్తసాగింది. ఆ పిల్ల ధైర్యానికి ముత్యాలమ్మకి గుండె సహారా ఎడారంత వెడల్పై పోసాగింది. ఇప్పుడేం చేద్దామని అంది ఆరాగా. అదే నాకు తెలియటం లేదు మా అమ్మ, నువ్వు పెద్దదానివి, ఏం చేస్తే బాగుంటుంది అంది ఝాన్సీ అమాయకంగా. మాయదారి పెద్దరికం మంగళగిరి సంతకెళ్ళినట్లుంది. ఇలాంటి గొడవల్లో ఏం చెప్తానమ్మా, మీ అమ్మ అసలే తాడెత్తున లేస్తోంది, గప్చిప్గా తీయించేస్తే బాగానే ఉంటుంది కానీ మీ అమ్మ ఒప్పుకొని చావదే అంది ముత్యాలమ్మ ఆలోచనగా. ఝాన్సీ జాలి కొలిపేటట్లు కూర్చుంది ముత్యాలమ్మకెదురుగా.
ముత్యాలమ్మకి లోపల చాలా సంతోషంగా ఉంది అలా జరిగినందుకు. సరిగ్గా ఇలాగే అనుకోకపోయినా ఇలాంటిదేదో జరిగి సీతామహాలక్ష్మి వంశవృక్షం సంగతి ఎత్తకపోతే బాగుండునని ఆవిడ చాలా రోజులుగా అనుకుంటోంది. అయిపోయింది ఇక సీతామహాలక్ష్మి నోటికి సీలు పడ్డట్లే. ఒక పెద్ద యుద్ధానికి నాంది పలుకుతున్నట్లుగా ఆవిడ హిట్లర్లా నడ్డెత్తి లేచి నిలబడింది. పరాంకుశం ఏదో అర్జెంట్ ఫైల్ చూస్తున్నాడు. ఈ మధ్య అతనిలో ఇదివరకటి ఉత్సాహం మచ్చుకైనా లేదు. అది వరకు తన భార్యారత్నం తనని ఎంత వేయించుకు తిన్నా ఆఫీస్లో అతను అదంతా పక్కకు పెట్టి పనిచేసేవాడు. ఈ మధ్య అతను ఆ సుఖానికి కూడా దూరమయ్యాడు. ఎప్పుడైతే తాయారు డ్రింకింగ్ పైప్ లైన్స్లో డ్రైనేజ్ వాటర్ కలిపినట్లు ఆఫీస్ అఫైర్స్లో జోక్యం చేసుకోవడం మొదలెట్టిందో తన పరపతి పాతాళానికి వెళ్ళిపోయింది. తను భార్యా విధేయుడు, భార్యా విధేయుడేమిటి, తన బొంద భార్యా పీడితుడు, భార్యా బానిస, భార్యా తొత్తు అని తెలిసిపోయాక ఆఫీస్లో తనని ఎవరూ లెక్క చేయడం లేదు. చివరికి తన మీద వాలిన ఈగ కూడా తను విదిలించి కొడితే ఎగిరిపోకుండా ఏడ్చావు లేరా సన్నాసి అన్నట్లు అలాగే నిలబడి చూస్తోంది. తను ఇంట్లో నలభీమపాకం తయారు చేసిన సోమయాజులు ఆసుపత్రి పాలయ్యాడు. తన భార్యామణి తాయారు తిట్టిన తిట్లకి తలవాచి అందులోని నరాలు చిట్లంత పనై ఆర్థోపెడిక్లో జాయిన్ అయిపోయాడు. ఈ నిజాన్ని ఎవరూ నమ్మలేకపోవచ్చు, కానీ ఇది నూటికి నూరు పాళ్ళు నిజం. ఈ సంగతి తనకి మాత్రమే తెలుసు. పెళ్లి చూపుల నాడు వాలుజడలు ముందుకేసుకొని వయ్యారాలు పోతూ కొంటె చూపులు కురిపిస్తూ జీవితమంతా సహచారిణిగా ఉంటామని బాస చేసి నీకోసమే నే జీవించున్నది అన్నట్లుగా నవ్వులు చిందించి అసలేం తెలియనట్లు కౌగిట్లో కరిగిపోయి నా పెళ్ళం నంగనాచి నోట్లో నాలుక లేదు అని మురిసిపోతుండగానే విశ్వరూపమెత్తి కళ్ళు ఒళ్ళు జలిపించి మాటల్ని ఈటలు చేసి చూపుల్ని చురకత్తులుగా మార్చి సూటిపోటి మాటలతో చురకలేసి మగవాడిని పూర్తిగా పనికిమాలిన విధవం చేసేస్తారు కొంతమంది మహా ఇల్లాళ్ళు. ఈ సంగతి మగాడేం బయటకు చెప్పుకుంటాడు? ఇంటి యజమానిగా సంఘంలో ఒక పరువున్న మనిషిగా చలామణి అయ్యే మగవాడు నేను పెళ్ళాం చేతిలో కీలుబొమ్మైపోయాను, ఇంటికి వెళ్తే ఆవిడ నన్ను నంజుకు తింటుందని ఎలా బయట చెప్పుకుంటాడు? అదేమంటే స్త్రీజాతికి సంఘం కొండంత సానుభూతి చూపిస్తుంది, మగాళ్ళని తూర్పారబెట్టేస్తుంది. అత్త ఆరడికి కోడలు చచ్చినా మగాడి మీదకే వస్తుంది. కోడలి గయ్యాళితనానికి అత్త వీధిన పడ్డా మగాణ్ణి అంటారు. ఈ కట్నాల వెనక విషపు కూరలు ఎవరివి? ఉమ్మడి కుటుంబాల్లో చిచ్చు పెట్టిందెవరు? తోటి ఆడదాన్ని అవహేళన చేసేదెవరు? యుద్ధాలు ఎందుకొచ్చాయి? సమ్మెలు ఎందుకు జరుగుతున్నాయి? అరాచకం ఎందుకు ప్రబలిపోయింది? ఇట్ ఈజ్ ఆల్ విత్ ద లేడీ. ఎస్, ఆడదే అన్ని అనర్థాలకి మూలం. అందుకే మా నరసింహం గాడు అన్యాయంగా బలైపోయాడు అనుకున్నాడు పరాంకుశం చివరిగా. సరిగ్గా అప్పుడే అప్పలస్వామి లోపలికొచ్చి దుర్గారావు గారు వచ్చారండి అన్నాడు పరాంకుశం నొసలు చిట్లించి. దుర్గారావా? హూ ఈజ్ దట్ దుర్గారావు అన్నాడు చిరాగ్గా. మన శ్రీలక్ష్మి హస్బెండ్ గారండి అంటూ పళ్ళి కిలించాడు అప్పలస్వామి. శ్రీలక్ష్మికి హస్బెండ్ కూడా ఉన్నాడా? అప్పలస్వామి పైకే నవ్వేస్తూ మంచి మాటే, హస్బెండ్ లేకపోతే వంటెవరు చేస్తారండి అంటూ బయటికెళ్ళి దుర్గారావుని పిలిచాడు. చీకేసిన తాటిపండు లాంటి జుట్టుతో డబుల్ థైఫాయిడ్ పెడ్డ పేషెంట్ లాంటి ఒక ఆకారం లోపలికొచ్చింది. పరాంకుశం ఉలిక్కి పడ్డట్లుగా చూసి మీరేనా దుర్గారావు గారు అన్నాడు. అతను తూలిపోతూ అవునండి అన్నాడు బల్ల పట్టుకుని. అదేంటి అలా తూలిపోతున్నారు, తాగొచ్చారా అన్నాడు పరాంకుశం సీరియస్గా. నా బొంద నాకంత కెపాసిటీ కూడా ఇచ్చిందా? మా ఆవిడ పేరు చెప్తే నాకు మంచినీళ్ళు కూడా దిగవు, అదంతా నీరసం, ఐఎమ్ వెరీ వీక్ అన్నాడు దుర్గారావు ఏడుస్తున్నట్లుగా. పరాంకుశం ఆశ్చర్యపోతూ ఒంట్లో బాగోలేదా, డాక్టర్ దగ్గరికి వెళ్ళక ఇలా ఎందుకు వచ్చారు అన్నాడు. నా రోగాన్ని డాక్టర్లు బాగు చేయలేరు సార్, మీరేమైనా సహాయపడతారేమోనని ఇటొచ్చాను అన్నాడు దుర్గారావు దిగులుగా. ముందు కూర్చోండి అన్నాడు పరాంకుశం. థ్యాంక్స్ అండి అంటూ కుర్చీలో అమాంతం కూలబడ్డాడు దుర్గారావు. బెల్ కొట్టి అప్పలస్వామిని పిలిచి ముందాయనికి కాఫీ తెచ్చివు అన్నాడు. దుర్గారావు కాఫీ తాగాక అడిగాడు పరాంకుశం, చెప్పండి ఇన్ వాట్ వే ఐ కెన్ హెల్ప్ యూ? మీ శ్రీలక్ష్మికి బాగోలేదా? పిడుగులు పడ్డా ఆఫీస్కి టెన్షన్గా వచ్చేది, ఎందుకని ఈరోజు లీవ్ పంపించింది? మీ పెరట్లో పువ్వులు పుయ్యలేదా అన్నాడు. దుర్గారావు ఆశ్చర్యపోయినట్లుగా పరాంకుశం వైపు చూసి మీరెంత తెలివైన వారు సార్, మా ఆవిడ పూలు లేకపోతే ఆఫీస్కి రాదన్న నిజాన్ని ఎంత బాగా కనుక్కున్నారు అన్నాడు. పరాంకుశం కాస్త గర్వంగా నవ్వి అదే పెద్ద కష్టమేం కాదు మిస్టర్ దుర్గారావు, ఈ 6 నెలలుగా ఆవిడ్ని బాగా అబ్జర్వ్ చేశాను. పూలు లేకపోతే తోటకూరైనా పీక్కొని నెత్తిలో దోపుకొస్తుంది, కానీ మీ ఆవిడ సెలవు పెట్టదన్న నగ్న సత్యాన్ని నేను ఎప్పుడో గ్రహించాను.
అయినా ఎందుకయ్యా ఆ కొత్తిమీర కట్టలో అంత రొట్ట అంటూ ఎదురు ప్రశ్నించాడు పరాంకుశం. దుర్గారావు బాధగా తలదించుకున్నాడు. ఏం చెప్పమంటారు సార్ నా ట్రాజెడీ? పెళ్లిపీటల మీద మోకాళ్ళదాకా జడేసుకుని బండెడ్ పూలు పెట్టుకుని వస్తే ఎంత పెద్ద జడో అని మురిసిపోయాను. అరుంధతి నక్షత్రం చూపిస్తానని పంతులు పిలిస్తే అకస్మాత్తుగా ఇది ఏడవటం మొదలెట్టింది. ఏంటా అని చూస్తే ఈవిడిగారు సదరు జడ, పంతులుగారు ఒడిలో పడటం, పామనుకుని పంతులుగారు పంచెత్తుకుని భరతనాట్యం చేయడంతో నా జీవితంలో మొదటి అపహాస్యం మొదలైంది. ఇంతకీ ఈరోజు పూలు దొరకలేదా? లేదు సార్, మన ఊళ్ళో నీళ్లు దొరక్క మా పెరట్లో చెట్లు ఎండిపోయాయి. అప్పటికీ 6 మైళ్ళు వెళ్ళి బోరింగ్ కొట్టి కడవలతో నీళ్లు తెచ్చి ఈ వేసవి కాలమంతా నానా అవస్థలు పడ్డాను. అయినా ఆ మొక్కలు బ్రతకలేదు సార్. ఇలా అలా కాదని వారుగా 3 మాల తెచ్చి ఇస్తున్నాను. పాత బస్తీలో గొడవల వలన ఈరోజు మా వైపు పూలవాళ్లు రాలేదు, అందుకని అది అలిగి పడుకుంది. నా తప్పేముంది చెప్పండి సార్ అన్నాడు దుర్గారావు ఆవేదనగా. ఈ కథ వింటుంటే పరాంకుశం గుండె కరిగిపోసాగింది. ఈడ్చి తనలేకపోయావా అన్నాడు కసిగా. ఎలా సార్? ఏమన్నా అంటే మీ ఆవిడగారికి అన్నీ చెప్తానంటుంది. మా ఆఫీసర్ చెవట, వాళ్ళావిడ చెప్పు కింద తేలు, మంచం కోడు కింద నల్లి, ఆయనలాంటి వాడికే ఏ దిక్కు లేదు అని నన్ను జాడించేస్తుంది సార్. సార్ మీరు కూడా అంటూ సందేహంగా చూశాడు దుర్గారావు. అతని ప్రశ్నకి పరాంకుశం తడబడిపోతూ అదంతా ఇప్పుడెందుకు, సర్లే నువ్వు వచ్చిన పని చెప్పు, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ అన్నాడు కంగారు పడుతూ. ఏం లేదు సార్, దాన్ని మీరు డిస్మిస్ చేసేయాలి, అప్పుడు దాని పొగరణుగుతుంది. ఈ ఉద్యోగం చూసుకునే అది అలా మిడిసిపడుతోంది అన్నాడు దుర్గారావు కోపంగా. హౌ, ఎలానయ్యా, రూల్స్ ఒప్పుకోవు అన్నాడు పరాంకుశం ఆలోచిస్తూ. దుర్గారావు నాలుక చప్పరించి, మీకు డిస్మిస్ చేయాలనే ఐడియా రావాలే కానీ నిమిషానికి 4 సార్లు దొరికిపోతుంది నా పిచ్చి పెళ్ళం. దానికి షార్ట్ హ్యాండ్ వచ్చా? టైప్ కొట్టగలదా? ఆఫీస్కి టైంకి వస్తుందా? ఇవన్నీ చాలవా సార్ దాన్ని బయటికి సాగనంపడానికి? ఉత్త పుణ్యానికి ఆ సోమయాజుల గారిని ఆసుపత్రి పాలు చేసింది అన్నాడు. పరాంకుశం ఆశ్చర్యంగా చూసి, సోమయాజులు జబ్బు పడటానికి మీ ఆవిడ కారణమా అన్నాడు. అవును సార్, కావాలంటే అప్పలస్వామిని అడగండి, వీళ్ళిద్దరూ కలిసి సోమయాజులు వంట చండాలంగా చేస్తాడని, అతని వంట కుక్కలు కూడా ముట్టమని చెప్తేనే తాయారమ్మగారు కేజీ పప్పు పోసి 200 మందిని భోజనానికి పిలిచారు. అందుకే ఆవిడకి కోపం వచ్చి అతని తల వాయగొట్టారు. అలా చేస్తే ఎవరికైనా కోపం వస్తుంది కదా సార్ అన్నాడు దుర్గారావు అందులో తాయారమ్మ తప్పేం లేనట్లుగా. పరాంకుశం ఆలోచనలో పడ్డాడు. ఏం చేయాలి తను? శ్రీలక్ష్మిని సస్పెండ్ చేయాలా? అది పెద్ద పనేం కాదు. కానీ ఆ వెంటనే తన భార్యవని అడ్మినిస్ట్రేషన్లో ఎంటర్ అయిపోయి తన కళాన్ని విరిచేసి తన పరువు తీసేస్తుంది. ఎలా ఇతగాడి ప్రాబ్లం సాల్వ్ చేయాలి? అతగాడితో పాటు తన సమస్యను కూడా ఎలా పరిష్కరించుకోవాలి? మీరు తలుచుకుంటే ఏదైనా చేయగలరు సార్, మీరు తలుచుకోకపోతే జీవితాంతం నేను ఈ వంట చేయలేను సార్, పప్పు రుబ్బలేను సార్, ఏదో ఒకరోజు నీరసించి చచ్చిపోతాను సార్ అన్నాడు దుర్గారావు దాదాపు ఏడుస్తున్నట్లుగా. అంత పని చెయ్యకు, మా నరసింహం గాడిలా నువ్వు బలైపోకు, నేను ఈ సంగతి ఆలోచిస్తాను, నీకు భయం లేదు అంటూ అలనాటి గైడుకి అభయం ఇచ్చిన అర్జునుడిలా పోజు పెట్టాడు పరాంకుశం. ఏటొచ్చి తన ప్రత్యర్థి శ్రీకృష్ణ పరమాత్మ కాదని తాయారమ్మన విషయమే విస్మరించాడు పరాంకుశం. దుర్గారావు లేచి నిలబడి చేతులు జోడించి, మీ మేలు మర్చిపోలేను సార్, అది ఇంకా పర్సు భుజానేసుకుని రోడ్డు మీదకి వచ్చే అవకాశం లేకుండా చేయండి అంటూ బయటికి నడిచాడు. పరాంకుశం ఆలోచనలో పడి గుమ్మం వైపు చూశాడు. అప్పలస్వామి అక్కడ తచ్చాడుతూ నిలబడ్డాడు. వెంటనే బెల్ మోగించాడు పరాంకుశం. అప్పలస్వామి లోపలికి వచ్చాడు. నువ్వు శ్రీలక్ష్మి కలిసి సోమయాజుల్ని హాస్పిటల్ పాలు చేశారు కదూ అంటూ సీరియస్గా అడిగాడు పరాంకుశం. నాకేం తెలుసండి బాబు, అమ్మగారే. షటప్, నాకంతా తెలిసింది, ఇంకా అబద్ధాలు చెప్పడానికి ప్రయత్నించకు. ఇప్పుడు దుర్గారావు చెప్పిన సంగతులన్నీ విన్నావా? విన్నాను సార్. అన్నీ శ్రీలక్ష్మికి మోస్తావా? మోస్తాను సార్. ఎప్పుడు? మీరు పర్మిషన్ ఇస్తే ఇప్పుడే ఇంటికెళ్ళి చెప్పేస్తాను సార్. యూ ఈడియట్, నాకు తెలుసు నువ్వు అంత పని చేస్తావని, అందుకే పిలిచాను. ఇక్కడ విషయాలు శ్రీలక్ష్మికే కాదు, ఎవరి హోమ్ డిపార్ట్మెంట్కి తెలిసినా నీ మెడలో డిస్మిస్ కాగితం కట్టి మూర్చరోగిలా బయటికి నెడతాను. మైండ్ ఇట్, నిన్ను రెడ్ హ్యాండెడ్గా మీ ఆవిడకి శ్రీలక్ష్మి ఇంట్లో పట్టిస్తాను. ఇతరుల ఇళ్లలో చిచ్చు పెట్టే రోగ్ నీ సంగతి చూసుకో ముందు అన్నాడు పరాంకుశం ఆవేశంగా. అతని కోపాన్ని చూసి షాక్ అయిపోయాడు అప్పలస్వామి. అలాగే సార్ అంటూ పిల్లిలా బయటికి నడిచాడు. పరాంకుశం పెదవులపై చిరునవ్వు మెరిసింది. తనేం వీళ్ళందరూ అనుకున్నట్లు పీటీ కాదు, పీటీ అంటే పేపర్ టైగర్ అని అతనికి ఈ మధ్యనే తెలిసింది. ఎస్, తను రియల్ టైగర్. ఆ సంగతి త్వరలో అందరికీ తెలుస్తుంది. అతను గట్టిగా నవ్వుకున్నాడు.
ఝాన్సీ మంటగదిలో నిటారుగా నిలబడింది. పార్వతి చెల్లెలు వైపు దిగ్భ్రామగా చూసింది. తన చెల్లెలు ఏం చేయబోతుంది ఇప్పుడు? ఇదంతా నిజమా లేక నాటకమా? ఒకవేళ నాటకమైతే మాత్రం ఇంత ఘోరంగానా? తల్లి అన్యాయంగా చంపేయదు, ఝాన్సీకి మతికాని చెడిపోలేదు కదా అనుకుంది భయంగా. ఝాన్సీ అంది కంగారుగా. ఝాన్సీ తల తిప్పి అక్కగారి వైపు చూసింది. ఆ ముత్యాలమ్మ అమ్మకు చెప్పేస్తోంది, ఏం జరుగుతుందో నీకు తెలుసు, మనకి పెళ్ళిళ్ళు లేకపోతే పీడాలేదు, ఇంత దారుణమైన నాటకం ఆడుకు, అందరినీ చంపేస్తుందమ్మ అంది పార్వతి బాధగా. ఝాన్సీ మెల్లగా నవ్వి, నాటకం కాదక్కా నిజమే అంది. ఏంటి నిజం? పిడుగుపడినట్లుగా వచ్చి గుమ్మంలో నిలబడింది సీతామహాలక్ష్మి. ఝాన్సీ ఒక్క క్షణం ఉలిక్కి పడింది, కానీ దాన్ని కప్పిపుచ్చుకొని ధైర్యంగా నిలబడి తల్లివైపు నిర్లక్ష్యంగా చూసింది. కూతురి ఆ నిర్లక్ష్యపు వైఖరి భరించలేకపోయింది ఆవిడ. ఆవిడ దృష్టి ఝాన్సీ గుండెల మీద వేలాడుతున్న మంగళసూత్రాలపై పడింది. ఆవిడ వంట్లో రక్తం సలసలా మరిగి ఆవిర్లు చిమ్మింది. ఒక్క ఉదుటన ముందుకు పుల్లిలా దూకి కూతురి జుట్టు అందిపుచ్చుకుంది. పార్వతి నిలువెల్ల వణికిపోతూ గోడకి అతుక్కుపోయింది. ముత్యాలమ్మకి చాలా ఆనందంగా ఉంది ఆ దృశ్యం. అయినా బాధపడుతున్నట్లుగా మొహం మార్చి, అల్లరి చేసుకుంటే నలుగురు వింటారు, పోయిన పరువు రాదు సీత, నా మాట విని వాడెవడో కనుక్కో, వీలైతే పెళ్లి చేయడమో కర్మకాలితే మంత్రసానమ్మని కలవడమో చేయొచ్చు అంది. వీల్లేదు, దాన్ని చంపి దాని రక్తం కళ్ళ చూస్తాను ఈవేళ, పెళ్లి కాదు ఈ రోజుతో, అది శ్మశానానికి వెళ్లాల్సిందే అంటూ ఝాన్సీ జుట్టు పట్టుకుని ఊపేసింది సీతామహాలక్ష్మి. ఆ దృశ్యాన్ని చూసి పార్వతి పైకే ఏడ్చింది. ఝాన్సీ జుట్టు విడిపించుకొని తల్లిని అవతలకు తోసేసి, నన్నెందుకు కొడుతున్నావు అంది రోషంగా. సీతామహాలక్ష్మి ఆ ప్రశ్నకు ఉగ్రురాలైపోయింది. నా కడుపున చెడబుట్టి చెడుతిరుగుళ్ళు తిరిగింది కాక నన్ను ఎదురు ప్రశ్నలు వేస్తున్నావా? ముదనష్టపుదానా, నిన్ను చంపేస్తానే అంటూ మీది మీదికొచ్చింది. నేనేం కాని పని చేశాను? ఏంటా ప్రశ్న ఝాన్సీ? అంటే మీ అమ్మ నోరు మనిషి అంటారు, కానీ కడుపు తెచ్చుకొని ఇంటికొచ్చి అవ్వా నేనేం చేశానని అడుగుతావా అంది ముత్యాలమ్మ నోరు నొక్కుంటూ. ఇందులో అంత కానిదేముంది, మీరందరూ కనలేదా పిల్లల్ని అంది ఝాన్సీ తలెగరేస్తూ. ఆ ప్రశ్నకు సీతామహాలక్ష్మితో పాటు ముత్యాలమ్మ కూడా బిత్తరపోయింది. హౌవ్వా, ఎంత తెగించి మాట్లాడుతున్నావే తల్లి, మేము నీలా పెళ్లి కాకుండా పరువుతకు పనులు చెయ్యలేదు, అవతల అక్కగారిని పెట్టుకున్న నువ్వు ఇలా తొందరపట్టం, చీచి, 14 ఏళ్లకే పెళ్లిళ్ళు చేసుకుని గడప దాటకుండా గౌరవంగా సంసారాలు చేశాం అంది ముత్యాలమ్మ. 14 ఏళ్లకే పెళ్లిళ్ళైతే గడపలు దాటడం దేనికి? మీరు మాత్రం జీవితంలో పూర్తి ఆనందం సుఖాలు పొందొచ్చు, మాకు మాత్రం పెళ్లిళ్ళు చేయకుండా ఇలా పడి ఉండమని చెప్తారా? పెళ్లి చేయలేరని అవసరాలు ఆగవు అంది ఝాన్సీ పెంకిగా. ఆ జవాబు విని సీతామహాలక్ష్మి నిబ్బరిపోయింది. నువ్వెంత తెగించావే, నిన్ను చంపినా పాపం లేదు అంది ఆక్రోశంగా. ఝాన్సీ నిర్లక్ష్యంగా తలతిప్పుకుంది. ఇక ఏం చేయడానికి తోచక తన ఆఖరి అస్త్రంగా ఏడుపు లంకించుకుంది సీతామహాలక్ష్మి. అప్పటి వరకు యోగ నిద్రలో ఉన్న రామారావు తపోభంగమైనట్లు కళ్ళు తెరిచాడు. ఇల్లు రణరంగంలా ఉంది. భార్యామణి అరడజను లౌడ్ స్పీకర్స్ అరేంజ్ చేసి గట్టిగా ఏడుస్తుంది. ఆయన మెల్లగా లేచి ముత్యాలమ్మ దగ్గరకు వచ్చి ఏం జరిగింది అని అడిగాడు అతి శాంతంగా. ముత్యాలమ్మ సీతామహాలక్ష్మి వైపు చూసింది. సీతామహాలక్ష్మికి భర్తను చూడగానే కోపం ముంచుకొచ్చింది. మీ అలుసు చూసుకునే వీళ్ళు ఇంత తెగిస్తున్నారు, మీ భయం లేకనే అది ఈరోజు ఇంత పని చేసుకొచ్చింది, జెండా పాతి మీ పరువు ఎగరయ్యాలని పెళ్లి కాకుండానే, అయ్యో దేవుడా నేనెవరికి చెప్పుకునేది అంటూ ఆరునొక్కరాగం అందుకుంది ఆవిడ. రామారావు అర్థం కానట్లు చూశాడు. ఝాన్సీ తండ్రిని చూసి తలదించుకుంది. ఏం చెప్పాలి బాబు, టైంకి పెళ్ళిళ్ళు చెయ్యాలి ఆడపిల్లలకి, లేకపోతే ఇంటి పరువు ఇలా గంగలో కలుస్తుంది అంది ముత్యాలమ్మ. సరిగ్గా చెప్పండి, ఇంకా ఎలా చెప్పాలి నాయనా? మీరింత తెలివైన వాళ్ళు కాబట్టే ఆ పిల్ల అంత తెగించింది, ఎవడో మోసం చేశాడట 3వ నెల నీ చిన్న కూతురికి, అది సంగతి అంది ముత్యాలమ్మ వెటకారంగా. రామారావు మొహం తెల్లగా పాలిపోయింది. గిరుక్కున వెనుతిరిగి హాల్లోకి వెళ్ళిపోయాడు. చూసావా పిన్ని, మొదట్నుంచి అంతే, నోరు లేనట్లు ఎలా వెళ్ళిపోయారో, అందుకే పిల్లలు లోకువు కట్టేశారు. నేనిప్పుడేం చెయ్యాలి? నలుగురిలో తలెత్తుకుని ఎలా తిరగాలి? మా అన్నయ్యలకి మొహం ఎలా చూపించాలి? పార్వతిని తీసుకొని ఎందులోనైనా దూకి చస్తాను అంటూ మళ్ళీ ఏడుపు మొదలెట్టింది సీతామహాలక్ష్మి. చాలే, చేస్తే పోయిన పరువు వస్తుందా? నువ్వు చచ్చినంత మాత్రాన నీ కూతురు ననరా? నీ రోజులు అలా వచ్చాయి కర్మ, ఎవరూ తప్పించుకోలేరు. ఇక నీ పెద్ద కూతురికి పెళ్లి కాదు, ఆ మాత్రం ఆలోచించకుండా తొందరపడింది అంటూ ఊరుకో పెడుతున్నట్లనే ఎగదోసింది ముత్యాలమ్మ. మీరెవరూ చావనక్కర్లేదు, నా సమస్య నేను పరిష్కరించుకోగలను అంది ఝాన్సీ బింకంగా. సిగ్గు విడిచి రోడ్డెక్కుతావా అంటూ ఉగ్రురాలైంది సీతామహాలక్ష్మి. రోడ్డెక్కడం సిగ్గు చేయటమే విషయం అనుకుంటే మనకందరికీ సిగ్గులేనట్లే, కూతురు జవాబుకి తెల్లబోయింది సీతామహాలక్ష్మి.
మాటకి మాట తెగులు, నీటికి నాచు తెగులు అన్నారు. అన్నీ విడిచిపెట్టి కూర్చున్న అప్పిలతో ఏమిటే నీకు, ముందు జరగబోయేది చూడు అంది ముత్యాలమ్మ. ఇక ఏం చూసేది పిన్ని నేను, నా పరువు బజార్కి ఇచ్చింది, నా అన్నలకి నా మొహం ఎలా చూపించేది అంటూ ముత్యాలమ్మ ఒడిలో తలదాచుకుంది సీతామహాలక్ష్మి. ఆ రోజు మామూలుగానే తెల్లవారింది. ఆ ఉషోదయం కొందరికి ఆనందాన్ని, మరికొందరికి విషాదాన్ని పంచుతూ. శ్రీలక్ష్మి ఆ రోజు చింతల్బస్తీ నుండి పూలు తెప్పించుకొని మరీ పెట్టుకొని ఆఫీస్కి వెళ్ళింది. ఆవిడ నవ్వుతూ కనకసుందరిని చూసి హాయ్ అంది. కనకసుందరి చూడనట్లుగా కళ్ళు పక్కకు తిప్పుకుంది. శ్రీలక్ష్మికి కోపం వచ్చింది. ఏంటి దీని బడాయి, ద గ్రేట్ తాయారమ్మ నా గుప్పెట్లో ఉన్న సంగతి దీనికి తెలిసినట్లు లేదు, దీన్ని సమయం వచ్చినప్పుడు పరాభావిస్తాను అని డ్రమటిక్గా అనుకుని సీటు వైపు నడిచింది. అక్కడ సుగుణ కూర్చుని ఏవో డ్రాఫ్ట్లు టైప్ చేస్తుంది. ఏంటి నా సీట్లో బైఠాయించావు అంది శ్రీలక్ష్మి నవ్వుతూ. నీ సీటేం కాదు నా సీటే అంది సుగుణ నవ్వుతూ. జోకా అంది శ్రీలక్ష్మి. అది సార్ని అడుగు, నాకేం పని పొద్దుటే నీ మీద జోకులేయడానికి అంది సుగుణ. శ్రీలక్ష్మి నొసలు చిట్లించి క్యాలెండర్ వైపు చూసింది. అది ఏప్రిల్ 1st తారీఖు కాదు, కనీసం ఏప్రిల్ నెల కూడా కాదు. మరి సుగుణ అది తన సీట్ అంటుందేంటి, పైగా తన ఈ ఆఫీస్లో ఏకైక స్టెనో, తనని వేరే సెక్షన్కి కూడా ట్రాన్స్ఫర్ చేయడానికి లేదు, దిక్కుతోచినట్లు చూసింది శ్రీలక్ష్మి. సుగుణ డ్రాలాగి అందులోని కాగితం ఒకటి తీసి శ్రీలక్ష్మికి చూపించింది. సుగుణకి తాత్కాలికంగా ప్రమోషన్ ఇచ్చి ఆ సీట్లో వేసినట్లుంది ఆ ప్రొసీడింగ్స్లో. మరి తన సంగతి ఏమిటి, గుండె అదోలా మొట్టమొదటిసారి కొట్టుకుంది శ్రీలక్ష్మికి. నా సంగతి ఏమిటి, ఇందులో నా గురించి ఏం లేదే అంది అనుమానంగా చూస్తూ. నీకు పిఏ ప్రమోషన్ ఇస్తాడేమో సార్ అంది సుగుణ నవ్వుతూ. సుగుణ నవ్వులో ఏదో అపహాస్యం తోచింది శ్రీలక్ష్మికి. వెంటనే కుడికన్ను కుడిభుజం అదిరినట్లుగా కూడా అనిపించింది. సార్ పిలుస్తున్నారు అంటూ వచ్చాడు అప్పలస్వామి. శ్రీలక్ష్మి అప్పలస్వామి వైపు చూసి, నా సీట్లో సుగుణని వేశారంటీ అని అడిగింది. అటెండర్ సన్యాసిని నన్ను అడుగుతారేంటి అన్నాడు అప్పలస్వామి కొంచెం చిరాగ్గా. ఒక్కరోజు సెలవు పెట్టినందుకే ఆఫీస్ అంతా పుటమేసినట్లుగా మారిపోయింది అనిపించింది ఆమెకు. ఆమె కొంచెం భయంగానే పరాంకుశం గదిలోకి వెళ్ళింది. పరాంకుశం ఆమెను కళ్ళద్దాల్లోంచి తేరిపారా చూసి, టేక్ దిస్ ఆర్డర్ అంటూ ఓ కాగితం చేతికిచ్చాడు. ఆ కాగితాన్ని అందుకుంటున్నప్పుడు శ్రీలక్ష్మి చేతివేళ్లు చిన్నగా వణికాయి. ఒకవేళ సుగుణ అన్నట్లుగానే తనని పిఏ చేసేస్తున్నాడా పీటీ సార్, ఆ తాయారమ్మగారు రికమెండ్ చేసిందేమో అలా అనుకోగానే శ్రీలక్ష్మికి ఆనందం వేసింది. మెల్లగా దాన్ని చదివింది. ఆమె గుండె గుభేలు మంది. కథ కొనసాగుతుంది.